ZoneAdds, world of local business info. కంటి గురించి చాలామంది సైట్ ఉంది పిల్లలకు ఇంత పెద్ద దొడ్డు గ్లాసెస్ వచ్చినాయి థిక్ గ్లాసెస్ వచ్చినాయి అని చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ అంటారు. పిల్లలకి ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఏమి ఆహారం ఇస్తే బాగుంటుంది, ఎట్లా కన్ను చూపు బాగా చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతూ అంటారు. కొంతమందికి ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళద్దాలు తీసేసి మాకు ఆహారం పెట్టుకోవడం సరి అయిన జాగ్రత్త ఫుడ్ తీసుకున్నట్టుంటే మా కంటి చూపు బాగవుతుందా అని చాలామంది చాలా రకాల పేషెంట్లు అడుగుతూ అంటారు. ముఖ్యంగా కంటి చూపుకి ఆహారం అనేది ముఖ్యంగా వైటమిన్ ఏ సప్లిమెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ చిన్న ఏజ్ లోపలనే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ లోపలనే అవన్నీ ఏవైనా కూడా ఎఫెక్ట్ ఉంటాయి. ఒకసారి మన ఏజ్ తర్వాత ఒక 5-10 ఇయర్స్ దాటిన తర్వాత ఇటువంటి ఆహారంతో అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. వైటమిన్ ఏ ఉన్నాయి ఎక్కువ ఉంటుంది అంటే క్యారెట్స్ కానీ ఫిష్ కానీ తర్వాత ఇంకోటి ఆకుకూరలు ఇస్పనాచ్ పాలకు ఇటువంటి లోపల ఆకుకూరల లోపల వైటమిన్ ఏ రెటినాల్ అని ఎక్కడెక్కడ ఉంటుందో అటువంటి వాడుకోవచ్చు అన్నట్టు. వైటమిన్ క్యాప్సూల్ అని కూడా ఏ క్యాప్సూల్ అని కూడా దొరుకుతుంది, అటువంటివి కూడా సప్లిమెంట్స్గా తీసుకోవచ్చు. ముఖ్యంగా కంటిలో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు చిన్న చిన్నగా కంటి లోపల తెల్లటి స్పాట్స్ వస్తుంటాయి అన్నట్టు. అటువంటిప్పుడు మనం బిటాక్స్ స్పాట్స్ అని అంటారు వాటిని. ఆ బిటాక్స్ స్పాట్స్ వచ్చినప్పుడు తొందరగా గుర్తించి మనం డాక్టర్కు చూపెట్టినట్టుంటే అప్పుడు కొన్ని రెటినాలు లేకపోతే ఏ క్యాప్సూల్ అని ఇస్తారు. కొన్నిసార్లు డ్రాప్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి చిన్నప్పుడు, అటువంటివి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ తర్వాత మిగతా ఆకుకూరలు ఎగ్ ఫిష్ ఇవన్నీ తింటే కంటి లోపలికి విటమిన్ ఏ అండ్ డి అనేది చాలా ముఖ్యం ఉంటుంది. వీటిని వాడుతూ ఉండాలి. కానీ ఒక ఏజ్ తర్వాత ఇవి పెద్దగా మనకు ఉపయోగం ఉండేది. అటువంటిప్పుడు మనం సప్లిమెంట్స్ లోపల యాంటాక్సిడెంట్ టాబ్లెట్స్ కానీ లేకపోతే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ తీసుకుంటే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. కానీ దీంతో కంటి చూపు అన్నది బాగా అయ్యే అవకాశాలు మాత్రము ఎక్కువ ఉండవు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ది బెల్ ఐకాన్ అండ్ సెలెక్ట్ ఆల్.